సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎలిషాల లింగం ఎంఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 సెకండ్ దశలో చాలా వేగంగా సంక్రమిస్తుందని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలు ముఖ్యంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, అలాగే కొంతమంది పాజిటివ్ వచ్చినా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. కరోనా వ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి హోం ఐసోలేషన్ లో ఉండి 14 రోజుల పాటు ఇంట్లోనే మందులు వాడితే నార్మల్ రేంజ్ కి వస్తారన్నారు. ప్రభుత్వానికి ప్రైవేటు నర్సింహం నుంచి ఏ విధమైన సహాయం అడిగితే చేయడానికైనా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారెవరు కూడా బయట తిరగవద్దని, ఈ దశలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు గమనించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇంట్లో ఉండి నియంత్రణ పాటిస్తే కోవిడ్ నుంచి కోలుకుంటారని తెలిపారు. నేను డాక్టర్ లింగం, జనరల్ సర్జన్, ఈశ్వర సాయి నర్సింహం, గజ్వేల్ గజ్వేల్ ప్రాంత డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ అనేది విస్తృతంగా, విపరీతంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సందర్భంలో ఒక డాక్టర్గా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తిగా మీ అందరికి ఇచ్చే సందేశం ఏంటంటే, ఇది చాలా భయంకరంగా విస్తరిస్తున్న సందర్భంలో ఎవరూ బయటకు రాకండి. ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప బయట తిరగొద్దు. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది పోయింది, సెకండ్ వేవ్ కూడా అలానే పోతుంది అనుకుంటున్నారు. కానీ ఇది దాదాపు 10 రెట్లు వేగంగా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఏర్పడింది. ముందుగా ఎవరూ అంచనా వేయలేదు దీన్ని, ఓ మరణాలు సంభవిస్తున్నాయని. కానీ ఇప్పుడు మరణాలకు దారితీస్తుంది కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు సురక్షితంగా ఉండడం మంచిది. అదేవిధంగా మాస్కులు ఎవరూ సరిగా ధరించడం లేదు. ప్రతి ఒక్కరూ బయట పెట్టుకుంటున్నారు కానీ ఎదుటి వ్యక్తి కనడంగానే ఇలా తీసి మాట్లాడుతున్నారు. చాలా తప్పు. ఎప్పుడు మాస్కును ముట్టుకోకండి, ముక్కు పైనే ఉండేట్టు చూసుకోండి. మాస్కును కిందికి జరపద్దు, ముక్కు పైన ఎప్పుడు పెట్టాలి. ముక్కు, మూతి, గడ్డం కవర్ చేయాలి కంపల్సరీ, బయటకు రావద్దు. తర్వాత శానిటైజర్ కంపల్సరీ, శానిటైజ్ చేస్తూ ఉండండి హ్యాండ్స్. అదేవిధంగా మీకు జ్వరము, దగ్గు, విరేచనాలు, కళ్ళు ఎర్రబడడం లాంటి లక్షణాలు కనబడితే వెంటనే మీ సమీప కేంద్రంలో కరోనా టెస్ట్ చేయించుకోండి. కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అది అందరికీ ప్రాణాంతకం కాదు. 99.9% మంచిగా అవుతున్నారు. వెంటనే ధైర్యం కోల్పోకుండా ఇంట్లోకి వెళ్ళి ఐసోలేటెడ్గా ఉండి దానికి సంబంధించిన మెడికేషన్స్ మీకు తెలిసిన వైద్యుల వద్ద సంప్రదించి